హాయ్ గైస్, ఇప్పుడు నేను మీకు ఒక ఆసక్తికరమైన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్తానండి. అదేనండి వినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఈ యాప్ మీకు యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ మాత్రమే లభిస్తుంది. ఇక్కడ మీరు గూగుల్, యాపిల్, బంగారం వంటి అసెట్స్ మీద మరియు యూరో అండ్ యుఎస్డి వంటి కరెన్సీ మీద కూడా ట్రేడ్ చేయవచ్చు. 90% వరకు లాభం పొందవచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్న అసెట్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది అంచనా వేయాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ అసెట్స్ విలువ పెరుగుతుందని 700 రూపాయలు ట్రేడ్ చేస్తాను. వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి 24 గంటల లోపు మొత్తం అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. దీని కనీస డిపాజిట్ 350 రూపీస్. మీరు కనుక నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ డిపాజిట్ రెట్టింపు అవుతుంది. అంటే 400 డిపాజిట్ చేస్తే 800 వరకు పొందవచ్చు. వినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పొందండి. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ, ట్రేడ్ వైజ్ యువర్ క్యాపిటల్ మైట్ బి ఎట్ రిస్క్. సో గైస్, గో అండ్ డౌన్లోడ్ వినోమో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఐఎమ్ వినోమిస్ట్, ఆర్ యూ? థ్యాంక్ యూ. ఇంకా మన టెరస్ లవ్ స్టోరీ ఫుల్ మూవీ చూసేద్దామా? స్కూల్ అయినా కాలేజ్ అయినా టఫెస్ట్ సబ్జెక్ట్ మ్యాథ్సో సైన్సో కాదు, లవ్. అది ఎందుకు, ఎప్పుడు, ఎక్కడా, ఎవరితో, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. మీకేమో తెలిస్తే కొంచెం చెప్తారా? ఏంటి సైలెంట్ అయిపోయారు, మీకు కూడా తెలీదా? కొన్ని లవ్ స్టోరీస్ స్కూల్లో స్టార్ట్ అయితే ఇంకొన్ని లవ్ స్టోరీస్ కాలేజీల్లో, మరికొన్ని బస్టాపుల్లో, అలానే ఇలాంటి టెర్రస్ మీద కూడా కొన్ని లవ్ స్టోరీస్ స్టార్ట్ అవుతాయండోయ్. ఎలానో టెర్రస్కి వచ్చాం కాబట్టి టెర్రస్కే కనుక ఫీలింగ్స్ ఉంటే, ఆ ఫీలింగ్స్ ని మనతో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం. హాయ్, ఏంటి టెర్రస్ మాట్లాడుతుందని షాక్ అవుతున్నారా? ఏ, ఆ సినిమాలో చాప్ మాట్లాడితే విన్నారు, మర్యాద రామన్నలో సైకిల్ మాట్లాడితే విన్నారు, మాకున్న చిన్న బడ్జెట్లో ఒక టెర్రస్ మాట్లాడితే వినలేరా? ఎంకరేజ్ చేయండి బ్రో. ఇంకా నా విషయానికి వస్తే, నేను 90స్లో పుట్టాను. అదేనండి, 90స్లో నన్ను కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా అసలు విషయానికి వస్తే, రీసెంట్గా నేను చూసిన ఒక బెస్ట్ లవ్ స్టోరీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాతో పాటు ఎవడైనా ఊకొట్టడానికి ఉంటే బాగుంటుంది మాస్టర్, ఒకరిని చూడండి. నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి టెర్రస్, ఊకొట్టడానికి కదా, ఎవరో ఒకరు దొరుకుతారులే. దొరికావే బుజ్జిదానా? అరే విన్ని, వద్దురా, బాసులని టైం చూసిన గాల్లోకి ఎగరేస్తున్నావు. నన్ను హ్యాండిల్ చేయడం రాక నన్ను పడేసి రెస్ట్ ఇన్ పీస్ చేసేవాళ్ళు ఉన్నావురా. అరే విన్ని, నీ దన్నం పెడతా. అమ్మో, ఆన్ చేసాడేంటి? అరే అరే విన్ని, మెల్లిగారు. అరే అరే, నా కళ్ళు తిరుగుతారా పైకి వెళ్తే? స్టడీ స్టడీ రా. అరే స్టడీ, అరే అరే అరే, స్టడీ అంటే అటు ఇటు కాదురా. రే విని విని విని, పైకి రా పైకి మెల్లిగా. అమ్మో రే, అంత పైకి తేవంటరా? రే ఈ రోజు రాకు జాతరే రోయ్. ఈడ తాగి పడుకున్నాడు. అరే విని, ఎక్కడ తీసుకెళ్తారా? మెల్లిగారా, అరే అరే మెల్లిగారా, ఎక్కడ దించాడు? టెర్రస్. టెర్రస్ అన్నావు, ట్యాంక్ మాట్లాడుతుందేంటి? ఓ, ట్యాంక్ కూడా టెర్రస్లో పాటే కదా. సారీ సారీ, మై మిస్టేక్. ఇక్కడ ఇన్ని బిల్డింగ్లు ఉండగా ఈ బిల్డింగ్ మీదే ల్యాండ్ అయినంటే నీ ఫీలింగ్ ఏంటి? నువ్వేమన్నా శృతి ఆసనవా, పూజ ఎగ్దేవా? పైన పడితే ఫీలింగ్స్ రావడానికి ఒక మంచి లవ్ స్టోరీ చెప్తాను విను. లవ్ స్టోరీ అంటున్నావు, మరి ఏమన్నా హగ్గులు కిస్సులు ఉంటాయా? రారా, రగులు తుంది మొగలు పద సాంగులు కూడా ఉంటాయి. స్టోరీ అనుకుంటున్నావా? అదే నువ్వు తీసే స్టోరీ అనుకుంటున్నావా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ లవ్ స్టోరీ కాదు కానీ, ఇందాక నేను ఎగిరేటప్పుడు ట్యాంక్ మీద ఎవడో దాగి పడుకున్నాడు, ఆడెవడు? వాడి లవ్ స్టోరీయే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది. ఏంటి, ఆడి లవ్ స్టోరీయా? ఇంట్రెస్టింగ్, చెప్పు చెప్పు. ఈ స్టోరీ సరిగ్గా 31st నైట్ 11:59:51 అప్పుడు జరిగింది. ఏంటి, ఫస్ట్ నైటా? ఫస్ట్ నైట్ కాదురా, 31st నైట్. ఎంతకీ ఫిగర్ ఎవరు? ఓ తనా, అభిలే, నా బిల్డింగ్ లోనే ఉంటది. దుప్పటి కప్పుతుందంటే ఆడి ప్రేమించిన అమ్మాయా? సార్ని ప్రేమించిన అమ్మాయి. మరి వాడు ప్రేమించింది ఎవరిని? అమ్మాయినే. బాగుంటది, నిజంగా బాగుంటది, అమ్మతోడు బాగుంటది. నాకు ఎలా ఉన్నా బాగుంటదిలే గానీ, 31st నైట్ స్టోరీ ఏదో మొదలైంది అన్నావు కదా, ముందే స్టార్ట్ చేయి. 31st నైట్ అంటే సిటీలో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా.
ప్రతి స్టోరీకి ఒక హీరో ఉంటాడు కదా, అలానే ఈ మా టెర్రస్లో స్టోరీకి ఇదిగో ఈడే హీరో. రే సాయి, ఎక్కడున్నావురా? ఇక్కడే దగ్గరలో నేను వచ్చేస్తున్నాను. ఏ తొందర రాబే. ఆ వస్తున్నాను కానీ మంది తీసుకున్నావా? ఆ తీసుకున్నా. స్టఫ్ తీసుకున్నాడ్రా బాబు. మరి ఐస్ క్యూబ్స్? అరే మర్చిపోయారా? రే మా అన్నయ్య ఐస్ క్యూబ్స్ తేకపోతే గొడవ చేస్తాడని తెలుసు కదరా. మర్చిపోయారా బాబు? సరే మీరు అందరు పైకి వెళ్ళి నేను ఐస్ క్యూబ్స్ తీసుకొని వచ్చేస్తాను. ఓకేనా? సరే త్వరగా వచ్చేయి. ఓకే వస్తున్నాను. రే ఆ బాటిల్ చాలు చూలే కదరా, నువ్వు తొందరగా ఎక్కన్నా. ఎవరు చూడలేదు కదా. అవును బాటిల్స్ కనబడకుండా తీసుకురారా. ఏంటన్నా ఈ లొల్లి? అవునరా ఈశ్వర్. అన్న నేను ఇచ్చిన 500లో ఇంతమంది ఎలా వచ్చిందిరా? ఆ సాయిగడికి సపరేట్గా వోడ్కా బాటిల్ తీసుకురమ్మన్నాడు. ఇంట్లో కొంచెం వోడ్కా ఉంటే వాటర్ నింపుకొని వచ్చేసా. అంటే ఇప్పుడు ఆ బాటిల్లో 5% వోడ్కా, 95% వాటర్. రే వాడికి ఎక్కిద్దారా? ఆడికి మందేసా అనే ఫీలింగ్ చాలని ఎక్కడానికి ఆగమాగం చేస్తాడు చూడు. ఇవాళ ఆ సెక్రటరీ గారు ఎంట్రెన్స్లోనే ఉన్నాడు, వీళ్ళు ఎలా వస్తారో ఏంటోరా. సరే ఎందుకు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అద్దెరిందండి. ఈ ప్రెసిడెంట్ గారు ఉండలేక మొత్తం నేనే చేయాల్సి వస్తుంది సార్. వీళ్ళు చూసారా, బిల్డింగ్కి 4 లైట్లు వేసి ఏదో ఒక్కడ సినిమాలో చార్మినార్ సెట్ ఈడే వేసినట్టు ఈడు ఎదవ బిల్డప్పు. అది చార్మినార్ ఏమో కానీ ఈడు మాత్రం చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ మీద పుర్రబొమ్మలా ఉన్నాడు. కోడియమ్మా సాయిగాడేడి. రే సాయి చెప్పరా, ఎక్కడ చచ్చావురా? ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఏం చేస్తున్నావురా? మీ దగ్గర బీర్లు బ్యాగ్లో పెట్టుకుని వస్తున్నారా? రే నా చేతిలో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, ఎవరైనా చూస్తే డౌట్ వచ్చేస్తుంది. అయితే కనపడకుండా మేనేజ్ చేయరా. ఎక్కడ దాచండిరా. ఏదో ఒకటి మేనేజ్ చేసుకో, ఊరికే ఫోన్ చేసి నేను వస్తున్నా పైకి ఆగు. రే సాయి జిల్లు ఉంటుందిరా, ఈ ఐస్ కట్టెలకు లోపల గట్టగట్టేలా ఉంది, కారిపోతుంది. సాయి. హాయ్ అంకుల్. ఏంటి ఎక్కడికి బ్యాగ్? బుక్స్ అంకుల్, బుక్స్. బుక్సా? ఇప్పుడేంటి? అంటే మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంట్లో సిట్టింగ్ వేస్తున్నారు అంకుల్. చదువుకోవడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అదే సెక్రటరీ గారి పార్టీలో అనుకోండి, సౌండ్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు, సెలబ్రేషన్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మనోని కూడా పట్టుకొచ్చా అంకుల్. ఇంతకీ ఎక్కడ చదువుకుందాం అనుకుంటున్నారు? ట్యాంక్ ఎక్కేస్తాం అంకుల్. ట్యాంక్ పైన? సరే సరే, కేక్ కట్ చేసే టైంకి కిందకు వచ్చాయి. షూర్ అంకుల్. షూర్. సరే ఓకే. అందుకు స్టఫ్ తెచ్చావారు అసలు? రే అనయ్య, నీకోసం ఐస్ క్యూబ్స్ తెచ్చాను, అవి కరిగిపోయి వాటర్ అయిపోయినాయి. గొప్పలు చెప్పుకోవడానికి మమ్మల్ని పిలిచాడంటారు బాబు. స్టార్ట్ చేద్దామారా అన్న. మందు మొదలెట్టాక మీనాక్షి అని, వాటర్ అయ్యాక కామాక్షి అని కంట్రోల్ తప్పకన్నా. మామా నా ఓటుకాయ ఏదిరా. రే హాడు ఓటుకాయ ఇచ్చేరా. దీనికోసమే కదరా హ్యాపీ న్యూ ఇయర్ అంటే. రండి రండి అందరు రండి, కేక్ కట్ చేద్దాం. సీనియర్ సిటిజన్ బ్యాచ్ మొత్తం ఇక్కడ ఉన్నారేంటి? బట్ ఇట్స్ నాట్ ఈవెన్ 12 యెట్, వై ఆర్ దే కటింగ్ ది కేక్? వేర్ ఆర్ దీస్ గైస్? హ్యాపీ న్యూ ఇయర్. అదేంట్రా టైం 10:30 అయిందిగా, అప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకుంటున్నారండి. పెద్దోళ్ళు పిల్లలు ఉంటారు కదరా, కేక్ కట్ చేసి తొంగుంటారు ఇంటికి వెళ్ళి. కరెక్ట్ చెప్పాడన్న. హలో ఈశ్వర్. సుమా, స్నీక్ అవుట్ పార్టీ ఆన్ 31st నైట్ అని వెదర్ హెల్ యూ గైస్. ఇక్కడే పైన ఉన్నమ్మా. నేను పైనే ఉన్నా. పైన అంటే టెర్రస్ పైన? అరే నేను టెర్రస్ పైన దొబ్బించుకున్నా. ఎక్కడ? ఓ మేము ట్యాంక్ పైన ఉన్నామ్మా. ట్యాంకా? ఓకే వెయిట్ అంకమ్. శంకర ఇలాంటివి విన్నప్పుడే టెర్రస్కి కూడా టెర్రరిస్ట్ అవ్వాలనిపిస్తుంది.
పిలుస్తున్నారు అక్కడ. అమ్మా సాయి. హాయ్ అంకుల్, హ్యాపీ న్యూ ఇయర్. రామ్మా, ఎంటర్టైన్మెంట్ చేద్దాం అందరిని. నేను లేకుండా స్టార్ట్ చేశారా డ్రంకర్స్? తాగుబోతే చదవల్లారా? నా బ్రీజర్ ఇక్కడ తెలదు మా సుమా, నేను తీసుకొచ్చాను మా. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తాను. గైస్ న్యూ ఇయర్ కి మోర్ 20 సెకండ్స్ టు గో. గైస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 20 సెకండ్స్ లెఫ్ట్. కమ్ లెట్స్ గో. కిందకి రండి. నో లెట్స్ గో లెట్స్ గో. కమ్ లెట్స్ గో. రా రా త్వరగా రా. తాగింది దిగటం అంటే ఇలా దిగటం కాదురా. ఎక్కడ ప్లేస్ లేనట్టు ఎక్కడికి వచ్చి పోస్తున్నావు ఏంట్రా? పోస్తే పోసావు ఏంట్రా? ఏదో పేరు రాస్తున్నావు. ఏ రే రే, మీ చుట్టాలందరి పేర్లు రాసుకుంటూ పోతావా ఏంటి? ఇడికేమైంది ఆది? ఒరే ఆది, ఏ ఆది, ఏమైందిరా? అరే అనయ్య, నేను రాత్రి ఒక అమ్మాయిని చూశాను కదరా. ఆ అమ్మాయి ఎవర్రా? ఎవర్రా? ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ చప్పట్లు కొడుతూ స్మైల్ ఇస్తూ ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతుంది ఆ అమ్మాయి. ఒరే, అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారా, అందులో ఏ అమ్మాయి రా? అక్కడ ఒక అమ్మాయి కనిపించిందిరా నాకు. పదా టిఫిన్ చేద్దాం. రాత్రి మాత్రం పిన్ని గారు, ఎందుకంత ఇందా నాకు ఇవ్వండి, నేను ఉన్నాను కదా. థ్యాంక్ యూ బాబు. ఆది ఆగు, అక్కడ కాదు, ఆ గోడ వైపు ఆరబెడదాం రా. అక్కడ ఇక్కడ తీగలు ఉన్నాయి కదా పిన్ని. నీకు తెలియదా ఆది, మా ఆయనకి శుచి శుభ్రత ఎక్కువ, అందరు ఆరేసే తీగల మీద ఆరవే ఎత్తంటారమ్మా. ఆ గోడ పైన ఆరబెడదుందా? అక్కడేనా? దా అయ్యో బాబోయ్. ఓకే పిన్ని, థ్యాంక్ యూ. ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి? ఏమ్మా బట్టలారేస్తున్నావా? ఓ పని చెయ్యి, ఉడియాలు కూడా తెచ్చి ఇక్కడ ఆరేయ్, మంచి టేస్ట్ ఉంటాయి. సారీ. అరే ఆ అమ్మాయిని ఎలాగైనా చూడాలరా. మన కాలనీలోనే 320 ఇళ్ళు ఉన్నాయిరా, ఇంకా మన ఏరియాలో ఎన్ని ఉంటాయి ఊహించుకో. సరే అయినా నీకోసం మన కాలనీలో ఎవరినో కొత్త అమ్మాయి వస్తే వెతికి పట్టుకునే బాధ్యత నాది. ఆ అమ్మాయి కనిపించినా పడేయడం చాలా కష్టం రా, లైట్ తీసుకో. రే, అమ్మాయిలు చాలా సున్నితమైన వాళ్ళరా, చాలా మంచి వాళ్ళు. ఏం సుమా, అమ్మాయిలు పడ్డం అంత పెద్ద గొప్ప విషయం కాదురా, అలా అని చెప్పి కష్టమేం కాదు. అదే అంతర్వేదిలో అయితే ఆదిగాడి గురించి ఎంతమంది అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు తెలుసా? చిట్కీలో పడేయగలడు ఈ ఆదిగాడు.
చిటికేస్తే అమ్మాయిలు పడిపోవడం అది నీ ఇమాజినేషన్లో జరుగుతుంది, రియాలిటీలో జరగవు. ఇంకా వస్తుంది. ఓకే, ఐ టాక్ టు టుమారో, బాయ్. బా ఏంట్రా అప్పుడే షెట్ మార్చేసావు? బయటికి వెళ్తున్నాను రా. సరే అంతా కాదు కానీ ఇందాక నువ్వు అడిగిన అమ్మాయి గురించి మనల్ని అందరిని అడిగి కనుక్కున్నా, దొరకలా. ఏం కాదులేరా, ఏం కాదు, దొరికిద్ది. ఏం దొరుకుతుందో ఏమో. రే బా, నీ లాస్ట్ ఆప్షన్ నడుచుకుంటూ వస్తుందిరా. బాబోయ్ అదో పెద్ద డేంజర్ రా నాయన. నువ్వంటే పడి చచ్చిపోతుందిరా. అది చచ్చే రకం కాదురా, నన్ను చంపే రకం. ఫోన్లే కానీ అడుగురా. నేను అడగనే, నేను అడగనరా. హాయ్ ఆది. హాయ్. తిన్నావా? చూడు ఎలా చిక్కిపోయావో. నైట్ ఏంటి పార్టీలో ఎక్కువసేపు కనిపించలేదు. చిన్న పనుండి. అభి అడుగురా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? నువ్వు అడగాల ఆది, ఆర్డర్ వేయాలి. నిన్న నైట్ పార్టీలో మనోడు ఒక అమ్మాయిని చూశాడంట, అప్పటి నుంచి సావా కొడుతున్నాడు. కొంచెం అదేదో హెల్ప్ చేయొచ్చు కదా. నేను సరిపోనా? ఇంకొక అమ్మాయి కావాలా? రోజు నేను వెనకాల పడుతున్నాను, లోపు అయిపోయాను కదా కదా. సారీ సారీ, అది నేను చూస్తా, నేను చూస్తా. ఏంటి ఫస్ట్ మీటింగ్ లోనే కొట్టేసిందా? అయినా అమ్మాయి అలా ఫట్ మన కొడుతుంటే మనోడే రియాక్ట్ అవ్వలేదా? ఎందుకు అవ్వలేదు? తను తప్పు లేకపోయినా తను లాగిబెట్టి కొట్టిన అమ్మాయికి వెంటనే నీ ఫేస్ సూపర్ అని చెప్పాడా? ఆడి మగడ్రా బుజ్జి. తర్వాత ఏం జరిగింది? నా పేరు తారా, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మాస్టర్స్ కోసం యుఎస్ వెళ్తున్నాను. ఇప్పుడు ఇండియా యుఎస్ వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తానో తెలియదు. సో ఉన్న ఈ కొద్ది టైంని గ్రాండ్ పేరెంట్స్ సస్పెండ్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి రాగానే ఒక అబ్బాయిని కలిశాను, కలిసిన వెంటనే కొట్టేశాను. తప్పు నాదే, వెనక నుంచి చూసి తప్పుగా ఊహించుకున్నాను. అయినా అలా కొట్టిన వెంటనే యు ఆర్ బ్యూటిఫుల్ అని సైగ చేస్తారా ఎవరైనా? హీఈస్ క్రేజీ. ఏమైంది వీడియో తీయడం ఆపేసా? మా వాడిని ఏమనుకు చెప్తున్నా, కొట్టి కనీసం సారీ కూడా చెప్పలేదు నువ్వు. సర్లే సారీ, వీడియో చూపి. డైరీలో రాసుకోవచ్చు కదా, ఎప్పుడు చూసినా వీడియో తీ వీడియో తీ. వీడియోలో రికార్డ్ చేసుకుని స్టోరేజ్ బుక్ పెట్టుకోవడం కాకపోతే ఈ ట్రిప్ లో జరిగే మెమరీస్ అన్ని ఏ డైరీలోనో రాసుకుంటే పోయే ఛాన్సెస్ ఎక్కువ. అదే ఇలా వీడియోస్ లో రికార్డ్ చేసుకుంటే డ్రైవ్ లో మెమరీస్ లో ఉండిపోతాయి. ఇయర్ ఫోన్స్ ఉన్నాయా? ఆఫీస్ కాలా? యా, ఇంట్లో సిగ్నల్స్ రావట్లేదు. పర్ఫెక్ట్, ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్, థాంక్స్. హే మర్చిపోయా, తిను మా అక్క తారా, నిన్నే బెంగళూరు నుంచి వచ్చింది. ఓ హాయ్. అక్క తిను సుమ, కింద ఫ్లోర్ లో ఉంటుంది నా ఫ్రెండ్. నువ్వే కదా మాదిగాడిని కొట్టింది? ఇట్ వాజ్ జస్ట్ మిస్అండర్స్టాండ్, అనుకోకుండా అలా జరిగిపోయింది. అసలు వై డు హిట్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్? నువ్వు ఆగు, నేను చెప్తా. వెనుక నుంచి చూసి ఆది నన్ను కిస్ చేస్తున్నాడు అనుకుంది. మన ఆది పెద్ద ఎదవా అంట. తారా, యువర్ మిస్టేకన్. ఆది ఇస్ ఎ గ్రేట్ గాయ్, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వచ్చేవాడు, ఇప్పుడు వాడు వస్తే మాకు హాలిడేస్ లా ఉంటుంది. వాడికి అందరూ కావాలి, అందరికి వాడు కావాలి. యునో యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? వన్స్ యు గెట్ టు నో హిమ్ బెటర్, ఐ ఫీల్ తారా యూ నీడ్ టు అపాలజైజ్ టు హిమ్. యా, వాడు నీకు ఒక మంచి ఫ్రెండ్ అయిపోతాడు. లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే, యా, సీ యు గైస్, బై. ఏం చేస్తున్నావే? ఏం లేదే, చిన్న ఫంక్షన్ ఉంటే ఇప్పుడు వెళ్ళేసి వచ్చి రిలాక్స్ అవుతున్నాను. ఓకే, మొన్న సర్టిఫికేట్స్ కోసం కాలేజ్ కి వెళ్ళానే, హెచ్ఓడి కనిపించి నిన్ను అడిగాడు, హైదరాబాద్ కి వెళ్ళావని చెప్పా. ఆగాగు, నిన్న నేను కొట్టిన అబ్బాయి కనిపించాడు, నేను వెళ్ళి సారీ చెప్పేసి వచ్చి కాల్ చేస్తా, ఓకేనా? యా, బై బ్రో. కొట్టేసిందిరా బాబు. పక్క జరుగు.
రేయ్ మళ్ళీ ఫోన్ చేస్తావురా. సారీ చెప్పు, సారీ చెప్పు. నువ్వే నన్ను కొట్టి తిరిగి నువ్వే నన్ను సారీ చెప్పమంటున్నావేంటి? నిన్ను కొట్టినందుకే. చూడు నా చెయ్యి ఇంకా నొప్పిడుతుంది, ఫొటోస్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నాను. సారీ. సారీ అయినా అసలు నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా నీకు? 10 సెకండ్స్ టైం ఇస్తాను, ఈ లోపల ఆలోచించుకొని చెప్పు. అసలు ఎందుకు కొట్టుంటది? అసలు నీ కళ్ళల్లో ఏదో పడితే చూడ్డానికి నా చెల్లె కావాల్సి వచ్చిందా? పక్కన నీ ఫ్రెండ్ కూడా ఉన్నాడుగా, అభిని వెనక నుంచి చూసే వాళ్ళకి ఎలా కనపడుతుందో, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో ఆలోచించాలిగా. జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉంది, జరిగింది మర్చిపోదాం. లెట్స్ బీ ఫ్రెండ్స్. చేతిలో చేపెట్టిందంటే మ్యాటర్ మొదలైనట్టేగా. చూడు, ఆ చెయ్యే జేబులో పెడతాడు, తర్వాత పర్సులో పెడతాడు, ఆ అమ్మాయికి చాలా ఖర్చు పెడతాడు. అయితే రొటీన్ లవ్ స్టోరీనా? ఏముంటది, క్యాజువల్ గా కాఫీ షాప్ లో మీటింగ్, నంబర్స్ ఎక్స్చేంజింగ్, ఫ్యూ మంత్స్ డేటింగ్, దట్ ఈస్ వెరీ బోరింగ్. దిస్ ఈస్ సింపుల్ లవ్ స్టోరీ అబ్బా. కొడితే యూ గెట్ స్వెల్లింగ్, సో ప్లీజ్ ఐ ఆమ్ టాకింగ్, యూ లిజనింగ్. ఓ నువ్వు కంటిన్యూ కంటిన్యూ. ఏంట్రోయ్ బండి మంచి స్పీడ్ మీద ఉంది? బికాస్ ఆఫ్ తారా. తారానా? అభి సిస్టర్ ఫ్రమ్ బెంగళూరు. ఏంటి అమ్మాయి మళ్ళీ కనిపించిందా? కనిపించిన వెంట కలిసి మాట్లాడితేనే. ఏం మాట్లాడుకున్నారా? చాలా మాట్లాడుకున్నాం. అరే డిడ్ షీ అపాలజైజ్ టు యూ? ఉన్న 5 నిమిషాల్లో 3 నిమిషాలు సారీ చెప్పింది, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హర్ హార్ట్ అంట. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదురా. అయినా తను ఎందుకు కొట్టిందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందారా? రే ఎక్స్ప్లెనేషన్ అంటే గుర్తొచ్చింది, ఏం ఎక్స్ప్రెసివ్ కలర్ ఆ అమ్మాయివి. నవ్వు. ఎవడరా నిన్ను నమ్మున్నాడు? నవ్వన్నావు కదరా. నేను చెప్పింది ఆ అమ్మాయి నవ్వు గురించి, నీ ఏదో నవ్వు గురించి కాదు. ఓకే బా కంటిన్యూ కంటిన్యూ. తను నవ్వు వికసించిన పువ్వురా. కళ్ళు ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి తెలుసా? ఏం కలురా బాబావి, ఇప్పుడే చూసి అప్పుడే ఫీలింగ్స్ ఏంట్రా? పోనో 2-3 సంవత్సరాల తర్వాత ఫీల్ అవ్వమంటావా? షీఈస్ డిఫరెంట్ అండ్ యూ ఆబ్వియస్లీ అట్రాక్టెడ్ టు హర్. ఇట్స్ జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్. యా అట్రాక్షనో ఇన్ఫాక్చుయేషనో, ఆ అమ్మాయిని మళ్ళీ కలుస్తా అనే ఆలోచనే ఒక రేంజ్లో ఉంది. రా ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళే లోపు నన్ను తిరిగి చూసింది అనుకో, అట్రాక్షను ఇన్ఫాక్చుయేషను ఏదోటి ఉన్నట్టే చూస్తుంది చూస్తుంది. నీకోటి తెలుసా, ఇలాంటి ఏ నేను నమ్మను. మ్యాడ్ ఫెలో. ఆయన ఇలాంటి నమ్మనన్నావు? అది అప్పుడురా, ఇప్పుడు చూసిందిగా నమ్ముతా. ఏంటి మా విన్నీ బాబుకి సిగ్నల్ అందినట్టుంది, మళ్ళీ నేను గాల్లో లేపడానికి ట్రై చేస్తున్నాడు. ఫ్రెండ్స్ దగ్గర బిల్డప్ కొడదామని డ్రోన్ బయటికి తెచ్చాను. నాకు తెలిస్తే డ్రోనే కాదు ఫోన్ కూడా ముట్టుకుని ఇవ్వరు. పంచేయి
అది ఎప్పుడు దొరుకుతుందో నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను. బాబు తర్వాత ఏం జరిగింది ముందే స్టార్ట్ చేయి. ఏరా నీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇంకా దొరకలేదా? ఇంకా లేదే. ఇంకా ఎన్ని రోజులు? మంచి ఇన్స్టిట్యూట్ దొరకాలి కదా, ఇందులో పడితే అందులో జాయిన్ అయిపోమంటావా? సరే బట్ లిసన్, నీ కెరియర్ లైట్ తీసుకోవద్దు, బికాస్ యూ గోల్ ఇస్ బిగ్ అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. ఓకే సబ్ టైటిల్స్. నీ గోల్ చాలా పెద్దది, సరిగా ఫోకస్ చేయి. ఓకే తెలుగు తల్లి. ప్రామిస్? ప్రామిస్. బెటర్. ఏం చేస్తున్నారా? ఆడుకుంటున్నాం రా. ఏం గేమ్ ఆడుతున్నారు? ఏం గేమా చెప్తుందా? ఇక్కడ చేయబెట్టు ఒక నిమిషం. సెట్ పెట్టే. ఏం చేస్తున్నారు? హెడ్ హ్యాండ్స్. నేను కూడా ఆడతా. కమ్ ఆన్ జాయిన్. మీ ఈసారి అయిపోయావురా. ఎవరు చీటింగ్ చేస్తున్నారు? మీ ఇద్దరు చీటింగ్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఎక్స్క్యూజ్ మీ, నువ్వు అమ్మాయిని కొట్టలేదు, యు జస్ట్ హిట్టింగ్ us. అందుకే మై హ్యాండ్స్ ఆర్ రెడ్. హలో చెప్పుకో. రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూలా కర్తవ్యం దైవమాన్హికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం. ఏంటి సన్సెట్టా? యా నాకు చిన్న డౌట్. ఏంటి? మీరు నన్ను ఏమైనా ఫాలో అవుతున్నారా? నీకంత సీన్ లేదు బ్రో. బ్రోనా? సన్సెట్ ఇంకా అవ్వలేదు కదా బ్రో అన్నందుకు ఫీల్ అయ్యావా? బ్రో ఇస్ అన్ ఎమోషన్. అయినా నేను అందరినీ బ్రో అనే పిలుస్తాను బ్రో. అదిగో మళ్ళీ అదే మాట, అనాల్సినవన్నీ అనేసి నేను మీన్గా అనలేదు, ఆ మీనింగ్తో అనలేదు అనడం మీ అమ్మాయిలకు బాగా అలవాటు అయిపోయింది. మొన్న దోశ తెచ్చావుగా, చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చావు? సో గుడ్ రైట్? అది మన రామ్కి బండి నుంచి. ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుందామా? నైస్ ఐడియా, బట్ ఆర్డర్ కంటే అక్కడే వెళ్ళి తింటే బాగుంటుంది కదా. ఓకే మరి వెళ్దామా? నాట్ నౌ, టుమారో. With the gang? Yeah, actually. You know what? Wait, I'll just call Ishwar. Hello. Hi, where are you? Ikkade chai taadan kochum. Okay, Adi is with you? Pakkane unnadu. Listen, tomorrow morning 6 ki we're all going to Ramki Bandi for breakfast. Ok sari. Adi gar nite edo maatladtaranta. Ah, ivu. Hello, Suma. ఎస్ ఆది. నాకు తార నెంబర్ ఇవ్వా. వై? అబీక్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. తార నెంబర్ ఇవ్వు, తారకి ఇప్పుడే కాల్ చేస్తా. ఏంటమ్మా? హలో తారా. కలవట్లేదా? ఏ కాల్ చేసావమ్మా? నార్మల్ కాలే. వాట్సాప్లో కాల్ చేయి, కలుస్తుంది. సరే. ఓకేనా? లాల్. ఇంకెన్ని రోజులు ఇలా తొంగి చూడాలా? నెంబర్ ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు మాట్లాడుతు. ఏరే లింక్ అనట్లే. ఏంట్రా బాబు అదోలా ఉన్నావు? ఏదో అలా ఉన్నాను రా బాబు, చాలాసేపు అయింది వచ్చి. ముందు అబీకి ఫోన్ చేయి.
లిఫ్ట్ చేసిందా? చేసింది. హలో, ఏ ఏంటి ఆ ముద్దు నిద్ర? ఆరు అన్నారు, ఏడవుతుంది టైము. టైం సెన్స్ లేదా మీకు? నువ్వేమో ఆరింటికి లేచు, ఆ తారేంటి పదింటికి లేస్తుందా? తారానే మాట్లాడుతోంది. తారా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే లేట్ అవుతుంది కదా, అందుకే త్వరగా రారా. 2 మినిట్స్ వచ్చేస్తున్నా బ్రో. ఏంటి బ్రోనా, మళ్ళీనా? నేను రాను. రావా, రాకు మానే. అంటే నార్మల్ జోక్ జోక్ క్యాజువల్ ఊరికే వచ్చేస్తున్నాం. వెళ్దామా బ్రో? రే రే రే, ఏంట్రా నువ్వు? ఏంటమ్మా ఎక్కడికి? ఆకలేస్తుంది కానీ నువ్వు బయటికి వెళ్ళి దోశ తినేసేస్తాం నానా. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదమ్మా. అందుకే నానా ఆది వాళ్ళతో వెళ్తున్నాం. అబ్బాయిలతో అయితే అసలు వెళ్ళకూడదు. అంతగా కావాలంటే మీ అమ్మని లేపి ఇక్కడే దోశలు వేపిస్తా. కదా లోపలికి. నానా ఆకలేస్తుంది అక్క, ఏదో ఒకటి చెయ్యి. ఒకసారి పైకి చూడు. అది నా కోసం పూరి తీసుకురావా? నీకు అది తీసుకురావడం ఎక్కువ, లోపలికి వెళ్ళి. ఎక్కడున్నావయ్యా? నీ బాల్కనీ పైనే ఉన్నా. చట్నీ ఎవడిస్తాడు బే? ఒక నిమిషం సారీ బే. ఏంట్రా? నా పిల్లే కదా బే, చట్నీ పెట్టు. తారా, నీకోసం మైసూర్ బజ్జీ తెచ్చా. అక్కర్లేదురా. అక్కర్లేదు. హలో ఆది, ఎక్కడ? ఇక్కడే మన బిల్డింగ్ లో. ఓకే, వర్షం పడుతుందా అక్కడ? వాన పడేలా ఉంది. అవునా? ఏ అది, నా బట్టలు ఉన్నాయి టెరెస్ పైన. కెన్ యూ ప్లీజ్ గో అప్ అండ్ గెట్ ఇట్? బట్టలేగా, తీసుకొస్తాలే. థ్యాంక్ యూ ఆది. సుమా. హలో ఆది, డిడ్ యు గెట్ మై క్లోత్స్? బట్ల మర్చిపోయానే. ఇడియట్. ఒక నిమిషం తెస్తా. ఒరే ఆది, ఎక్కడున్నావురా? ఇక్కడే అన్నోల్ రైస్ షాప్ లో. ఎంతసేపు పడుతుంది ఇక్కడ రావడానికి? అప్రాక్సిమేట్ గా ఒక 20 నిమిషాలు పడుతుంది. నువ్వు 5 నిమిషాలు ఇక్కడ ఉంటే నీ లైఫ్ మారిపోయిన న్యూస్ ఒకటి చెప్తారా? అయ్యా బాబోయ్, అంత పెద్ద న్యూస్ ఏంటో? బంపర్ ఆఫర్ న్యూస్ రా బాబు, రారా బాబు తొందరగా. ఒరే బాబు వస్తున్నాను రా, కంగారెట్టుకు. 2 నిమిషాలు నీ ముందంట, ఫోన్ ఎట్టారా నువ్వు? ఏంట్రా ఆగం? అరే నువ్వు అర్జెంట్గా ఇవ్వాలా? శ్రీనివాస వైన్స్ వెళ్ళిపోయి 2 ఓటుక బాటిల్ పట్టుకొని వచ్చి. యా రే, నీకు తారా నంబర్ కావాలా వద్దా? కావాలరా? నాకు 2 ఓటుక బాటిల్ కావాలి. రే 2 ఏం కనబరా బాబు, 4 తెస్తాను ఇటు. ముందు నెంబర్ ఇవ్వరా? రే సాయే, రే ఒట్కరా, రే రిణి, రే 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 రే, 2 ఇస్తా 4 ఇస్తా రే, ఒక్కటన్నీరా రే.
ఏం డైలీవ్ చెప్పేశాడా? ఏంట్రా షుగరా, ఆగలేవా? ఎంత చెప్పినా నా మిగతా చెప్పనా? యూనివర్సిటీస్కి అప్లై చేశానే. ఓ అవునా? మన సీనియర్స్కి క్లాసెస్ స్టార్ట్ అయిపోయి ఉంటాయా? అయి ఉండొచ్చు. మనం 1 మంత్ ముందే వెళ్ళి డామ్స్ చూసుకుందాం. మన కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కొని చెప్తాం. సరే, నేను కాల్ చేస్తాను. ఏంటి? నిన్న రాత్రి తిన్నావా అని అడిగితే రిప్లై లేదు. ఎవరిని అడిగావు? నిన్నే. ఎప్పుడు అడిగావు? నిన్న రాత్రి వాట్సాప్లో చూడదిగో. అయినా నా నంబర్ నీకు ఎక్కడిది? అది అంటే ఇంతకుముందు నువ్వు వస్తుంటే కూడా హాయ్ అని పెట్టాను కదా, చూడు. అది మా అమ్మ నంబర్ రా, బుక్ చేసేసావు కదరా బాబు. ఇంకొకసారి ఆ నంబర్కి మెసేజ్ కాల్స్ చేసావు అనుకో చెప్తాను. సరే బాయ్. తారా. ఏంటి? మీ అమ్మ నంబర్ కాల్ చేయను కానీ నీ నంబర్ ఇవ్వ. నంబరేగా ఇస్తా? అదే ఎప్పుడు? నాకు నచ్చినప్పుడు. నీకెప్పుడు నచ్చుతుంది? చెప్పకుండా వెళ్ళిపోతున్నావండి. ఓయ్ సాంగ్స్ వింటున్నావా? నాకు ఇస్తావా? నేను వింటా. నా ఇయర్ ఫోన్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది? నడవడానికి గ్యాప్ ఉంటేనే కదా అతుక్కొని కూర్చున్నారు. ఈ ఏదో పంచి లాపి అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఈశ్వర్ గారికి సుమా అంటే ఇష్టం. ఆ విషయం సుమాకు తప్ప అందరికి చెప్తాడు. సుమా మాత్రం ఆడికే పనులు చెప్తా ఉంటది. ఏంటంటే వీళ్ళ ఫీలింగ్ బయటికి చెప్పుకున్నారనుకో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఎక్కడ పాడైపోద్దా అని వీళ్ళ భయం, అందుకే చెప్పుకోలేరు. పుష్ చేస్తే బయటపడతారంటావా? పక్కా. రే ఈశ్వర్ ఒకసారి ఇక్కడ రారా. అసలు మీ అన్న ప్రాబ్లం ఏంటి? మీనాక్షి అని ఒక అమ్మాయి ఉండేది. మా అన్నయ్య గడికి ఆ అమ్మాయి కళ్ళు అంటే ఇష్టం, ఆ అమ్మాయికి మా అన్నయ్య గడ్డం అంటే ఇష్టం. 5 సంవత్సరాల తర్వాత మీనాక్షి యుఎస్ జంప్ అయింది. అప్పటి నుంచి మా వాడు పిచ్చోడు అయిపోయాడు. ఇలా పొద్దున్నే 10 గంటలకు లేవడం, టీవీ చూస్తూ టిఫిన్ చేయడం. అంతేనా? అదేమ్మా అంతర్వేదిలో అయితే పొద్దున్నే లేచి పాత చెక్కలన్నీ పోగు చేసి భోగి మంట పెట్టి వేడినీళ్ళు కాచి అందరం స్నానం చేసి నరసింహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం. అన్ని చెప్పావు కానీ అసలు విషయం మర్చిపోయాడరా. ఏంట్రానియా? లంగవని కట్టుకున్న అమ్మాయిలు వాళ్ళు అందాలరా. అంత బాగుంటారా? ఏమనుకుంటున్నావు మరి? కాళ్ళకి పట్టీలు, కళ్ళకి కాటుక, చేతికి గాజులన్నీ. అదే మా ఊరాడ పిల్లలైతే భలే అల్లరు లబ్బా. జడేసుకుంటారు, దాన్ని పూలతో దాచేస్తారు, చూస్తారు మనం చూడగానే తిప్పేసుకుంటారు. తెలుగుదనం, సాంప్రదాయం, చీరందం ఇవన్నీ మీకేం తెలియదులే, పిజ్జాలు బర్గర్లు తప్ప. హలో, వస్తున్నాం. అక్కపోతే నానొచ్చేశారు. ఓకే బాయ్. ఈవెన్ ఐ నీడ్ టు గో. ఎందుకు రేపు చీరలు కడతారండో? తారా చీరలో చూడాలంటే కొద్దిగా ఆగాల్సిందే. తారా చీరా భలే కాంబినేషన్. వాళ్ళని చీరలో రమ్మని చెప్పి నువ్వేంట్రా పంచలో వచ్చావు? రే బెంగళూరు అబ్బాయిలే పంచలో బాగుంటారంట. ఎవరు రానింది? తారారా? ఏ
మనకేం తక్కువ? అది సరే కానీ ఇప్పుడు తారా శారీలో వస్తుంది, నన్ను తన్ని ఫోటోలు తీయండిరా. నువ్వు డ్రెస్ బాగేసుకొచ్చు, ఈ లోపల నిన్న ఫోటో తీస్తా దాబా. సరే తీ దా బావ. అలాగే ఉండరా, ఒక్క నిమిషం అలాగే ఉండు, ఇంకోటి తీస్తా. తీరా ఇలా బావ. నీ హీరోయిన్ వచ్చిందిరా. ఎవర్రా? తారానా? పంచలో భలే ఉన్నావాది. చూసి మొగుడు పేలం అనుకుంటారా? అవునా అది? అయినా మనం అలానే ఉంటాంలే. అది అది అవి ట్రెడిషనల్ వేర్ లో చూడడానికి భలే ఉన్నారుగా కదా అక్క. అలానే ఉండండి, ఒక ఫోటో తీసుకుందాం. మనం ఫ్రంట్ లో ఉందామే. మీరేంట్రా, మీరు ఎప్పుడు వచ్చారు? అసలు ఈ అడ్రస్ ఎవరు చెప్పారా మీకు? మీ నాన్న అడిగాం, ఎవనన్నాడు. మీ అమ్మని అడిగాం, దీపో అంది. కానీ మేము ఆగుతామా? మీ చరణ నంబర్ అడిగాం. మీ చరణ పొద్దున్నే ఫోన్ లిఫ్ట్ చేయడు, నైట్ అయితే మీనాక్షి మీనాక్షి అంటూ ఫోన్ కట్ చేస్తాడు. అయినా మన ఊర్లో నేను కనిపెట్టడం చాలా ఈజీయేరా. ఇక్కడ కూడా 1 కిలోమీటర్ ముందు అది ఇల్లు ఎక్కడ, అది ఇల్లు ఎక్కడ అని అడగగానే డైరెక్ట్ ఇంటి ముందు తీసుకొచ్చి పడేశాడురా. నువ్వు మన ఊర్లోనే కాదు, ఇక్కడ కూడా ఫేమసే. ఇంత కష్టపడి మీరు రావడం ఎందుకురా? కొద్ది రోజులు అవుతా నేనే ఊరికి వచ్చావాను కదా. అది కాదురా బాబు, ఊర్లో నువ్వు లేక చాలా బోర్ కొట్టేస్తుంది మాకు, అందుకే వచ్చేసాం మేము. అదేంట్రా, హైదరాబాద్లో గాలిపటలు ఫేమస్, ఓల్డ్ సిటీలో కైట్లు మోంజా కొండలు కదరా మనం వచ్చిందే. సరదాగా బాబు. అరే అసలు ఇవన్నీ కాదులే కానీ చీర కట్టుకున్నమ్మాయన తారా అంటే. చీర కట్టుకున్న అమ్మాయి కాదురా, పక్కకుందే జీన్స్ వేసుకొని ఆ అమ్మాయి. అప్పుడు మనోడు గోపాల్ కొట్టి తన్ను అయినా ఓర్ లుక్ ఓర్ లుక్ 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 కట్టు పన్న ఇంక సాంగ్ తెలియవా. ఎలాగే ఎలాగే ఓడో ఓడి చాలా రోజులు దారా రండి. మీరు మీరు ఒకటి సర్రా. ఓ రారా బాబు. రాజు వద్దురా. రే బాబి ఎలా ఏంట్రా బాబు? వి మేక్ డాన్స్ ఆ యు మీ డాన్స్ యా ఐ యామ్ నాట్ గోన డాన్స్ అట్ ద మ్యూజిక్ వాటర్ ఎందుకు తెచ్చావురా? ఓకే ఓకే పక్కకి. ఏంట్రా తర్వాత చూడు. చీ తుంగ మొహాలు ఇప్పటికి కూడా విష్ చేయట్లేదు. అసలు నా బర్త్డే అని గుర్తుందంటావా? ఓకే. ఈరోజు ఏంటో తెలుసా?
అబ్బా లైఫ్ అంతా నువ్వు నాకు ఇలా సేవలు చేస్తుంటే ఎంత బాగుంటుంది. అబ్బా పో, అదక్కడ వణుకుతుంది. తారా ఏంటి? ప్రవీణ అన్న రూమ్కి వస్తావా? ఎందుకు? మరి మీ చెల్లి బర్త్డేకి డెకరేషన్ ఎవరు చేస్తారు? సర్లే నువ్వు వెళ్ళు, నేను వస్తా. మీ ఇద్దరు చూడి బాగుంటుంది. తనకిష్టమైన అబ్బాయిని కష్టమైనా కూడా సాక్రిఫైస్ చేసింది భయ్య. ఏంటి అభి ఆదిగా ఇంత లవ్ చేసి అంత ఈజీగా సాక్రిఫైస్ చేసిందా? ప్రేమలో త్యాగం తప్ప స్వార్థం ఉండదు భయ్య. ఏం చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు? మెమరీస్ సేవ్ చేసుకుంటున్నాను. నేను నా మెమరీస్ సేవ్ చేసుకుంటున్నాను. ఓ మై చిచ్చి పుప్పిరే, థ్యాంక్ యూ. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, జాగ్రత్త. అది నేను రావడానికి లేట్ అవుతుంది, కొంచెం అక్కకి తోడుంటావా? ఓకే అక్క. అభి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ బాగా జరిగింది కదా? మీ బెంగళూరులో ఎంతకంటే బాగా జరుగుతాయే? ఏమో, బెంగళూరులో నేనంత సోషల్గా పార్టీస్కి వెళ్ళను. ఇప్పుడు ఎలాగో యూఎస్ వెళ్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళాక చూద్దాం. అంటే అమెరికా వెళ్ళడం ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అనేం కాదు, రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ యుఎస్లోనే వెల్ సెటిల్డ్. అక్కడికి వెళ్తే బెటర్ లైఫ్, బెటర్ ఆపర్చునిటీస్. మరి నీ అంబిషన్స్ ఏంటి? నాదేముంటారా, చిన్న లైఫ్, మంచి వైఫ్. వాటి గురించి నేను అడగట్లేదు, లైఫ్లో నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడుగుతున్నాను. బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజరా? మాది రైతు కుటుంబం తారా. మా తాతయ్య, నాన్న, మా బాబాయ్ ఇప్పటికీ రైతులే. నా చిన్నప్పుడు కొంతకాలం వానలు పడక పంటలు అన్నీ పాడైపోయాయి, చాలా నష్టపోయాం. అప్పుడు తట్టని తలుపు లేదు, ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, ఎవ్వరు ఆదుకోలేదు. కానీ కరెక్ట్గా ఒకడు వచ్చేటప్పుడు ఆయనే మా గ్రామీణ బ్యాంక్ మేనేజర్. మా బాధలన్నీ కనుక్కొని మాకు బ్యాంకులో లోన్ ఇప్పించి హెల్ప్ చేశారు. అదే టైంకి వానలు పడటం, మా పంటలు పండడం, అప్పటి నుంచి నాకు బ్యాంక్ మేనేజర్గా చేయాలని ఉంది. నువ్వు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్ అవుతావు, అది ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కానీ అందరికీ సహాయం చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ కష్టాల్లో ఉన్న ఒక్క రైతుకైనా నేను సహాయం చేయాలని అనుకుంటున్నాను. నా లైఫ్లో నా అంబిషన్స్ అన్నీ జస్ట్ ఎ పార్ట్, కానీ నీ లైఫ్లో నీ అంబిషన్ సోల్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. అయ్యాయా మీ ముచ్చట్లు, అయిపోతే వెళ్దాం. పద ఆది అంటే నీకు కూడా ఇష్టమే కదే. నేను చెప్పానా నీకు వాడంటే నాకు ఇష్టమని? తారా, I know you from our first grade. We have been friends since ages. No, Hyderabad wala ka all we talk is about Adi wala ala chesadu ila chesadu anna. So don't be stupid. Go and tell him that you like him. Like kadu, love him ani. You are running out of time, Tara. Avune. Tanante naku ishtam ani Adi tho nenu kuda maatladtanu. I'm really running out of time. Nanagar kuda monna call chesi ఫ్లైట్కి టికెట్స్ కన్ఫర్మ్ చేయాలని అడిగారు. మాట్లాడాలి ఆదితో. ఇంకా లేట్ చేయకుండా ఆదికి చెప్పే. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.
మొత్తానికి చెంపదెబ్బ కొట్టిన అమ్మాయినే మన వాళ్ళు లవ్ దెబ్బ కొట్టేశాడు. తర్వాత ఏం జరిగింది? నాకెందుకు ఇస్తున్నావురా ఇదెవరిది? మైన్. తీసుకో. అయినా ల్యాప్టాప్ ఏంటి? ఈరోజు వర్కింగా నువ్వు? క్లయింట్ డెడ్ లైన్ ఉంది, సబ్మిట్ చేయాలి. ప్లీజ్ తీసుకోరా. నీ యాప్ ఈశ్వర్ ఓపెన్. థ్యాంక్ యూ. నో వాటర్. వోడ్కా షాట్ ఇట్లానే బాగుంటుంది. ట్రై చేస్తావా? అసలు ఎట్లా వదిలేస్తుందని నిన్ను కామాక్షి. పోనీరా. అసలు ఎట్లా వదిలేస్తుందని నిన్ను కామాక్షి. మెల్లగరా. బంగారమ్మ నన్ను అసలు ఎట్లా తెస్తుంది? బై బై ఏ బంగారు రమణమ్మ. నైస్ షాట్. ప్రవీణ్ అన్న గ్లాస్ మీద పడద్దు జాగ్రత్త అని చెప్పాడా? ఏ ప్రవీణ్ అన్న బొక్క పోరా. అందుకే చెప్పాను. ఏంట్రా నువ్వు బంగారమ్మ నన్ను? సాయి సార్ నేను బెల్ తెడతా. పట్టుకుంటరా. అయ్యో సాయి ఏంట్రా. సుమా షాట్. నో ఒక్క షాట్. ఏ సూపర్ ఉంటది. ఓకే ట్రై చేద్దాం. ఏ బాలేదు. ఏ బాగుంటది. అవునా? ఇంకొకటి. ఏయ్ అలవాటు లేదన్నావుగా. అసలు బాలేదు. బాలేదంటూనే తాగిస్తుంది ఏంట్రా. బై 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 సీ యు గైస్. ఓకే బాబాయ్ నేను బయలుదేరతాను ఇంకా. ఏయ్ వెళ్ళాలి బాబాయ్. సర్లే బాయ్. బాయ్ బాబా. వోడ్కా ట్రై చేద్దాం. ఆది. ఏ ఆది ఏంటి ఫుల్ పార్టీ జరిగినట్టుంది? సారీ మందు తాగున్నాం. ఏంటి వీళ్ళు అప్పుడే అవుటా? కెపాసిటీ లేనా తోలు. నువ్వు ఇంకా పడిపోలేదంటే పచ్చి తాగిపోతావే అన్నమాట. నేను కొంచెం తక్కువ తాగుతా. మీనాక్షి. రే అనయ్య ఎందుకు రాస్తున్నావు? రే వాటర్ కలుపుకుందావు. వాటర్ కలుపుకుందావు. వాటర్ ఎందుకురా? అంటే స్ప్రైట్ కొంచెం ఎక్కువైంది కదా, కొంచెం వాటర్ కలుపుకొని తాగు బాగుంటుంది. ఏంటి అలా లేపేస్తుంది? ఏంట్రా అంతర్యామి ఏదో అంటున్నావు? దీనికి బాగా ఎక్కేసినట్టుంది. అంటే తారా అది. తారా అనేదో నీ వైఫ్ని పిలిచినట్టు పిలుస్తావు ఏంట్రా? నేను నార్మల్ గానే పిలుస్తున్నాను. అందరిని ఎలా చూస్తున్నాను? నిన్ను అలా చూస్తున్నాను. నన్నే అనుకున్నా. అందరినీ అలానే పిలుస్తున్నావు అన్నమాట. నువ్వు నన్ను మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. మిస్అండర్స్టాండింగ్ తక్క. నువ్వు ఫస్ట్ నుంచి నన్ను కళలో కలపెట్టి చూడడం, నువ్వు నన్ను ఫాలో అవడం, ఇండైరెక్ట్ గా సైగల్ చేయడం, ఇవన్నీ ఏమి అర్థం కానీ పిచ్చిదని అనుకుంటున్నావా? మొత్తం తాగేతుందండి. అయినా ఏంట్రా రోజు ఓ అని డాన్స్ లేసేస్తున్నావు? ఎవర్రా ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు, ఆ రాజుగాడు, ఇంకెవడో బక్కోడు ఒకడు వచ్చాడు. ఇప్పుడు ఆ డాన్స్ లేరా? లేరా? చంపేసేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు డాన్స్ ఏరా? డాన్స్ ఏరా? డాన్స్ ఈ టైంలో ఎందుకండి? వేరా రే వెయ్. సరే సరే చూడు ఈ అమ్మ. డండనక డండనక డండ. నాకెవరు నేర్పిస్తారా? నేర్పిస్తున్నా చూడు ఈ అమ్మ. డండనక 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 డండ. చంపెత్తదేమో ఇవాళ ఇది చేసి అమ్మ దండ. అరే ఇక్కడ గాలాడట్లేదు, అలా బయటకు వెళ్దాం. తారా తారా వద్దుతారా? ఈ సిచ్యువేషన్ లో బయట ఎవరైనా చూస్తే పరువు పోతారా? ప్లీజ్ తారా అర్థం చేసుకోతారా? ఈ ఒక్కసారి నా మాట వింటారా? చేపట్టుకున్నావేంట్రా? నేను పట్టుకోలేదు, నువ్వే పట్టుకున్నావు. సరేరా కూర్చోరా కూర్చో కూర్చో. సంపేసలా ఉంది ఇది. మళ్ళీ తాగేస్తుంది ఏంటిది? ఉంది
వాటర్ అంటే గుర్తొచ్చింది. ఆయన ఆ రోజేంట్రా కాళ్ళ కింద నీళ్ళు పోస్తా? కాలు జారి కింద పడితే ఎవర్రా రెస్పాన్సిబుల్? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అంటే కాళ్ళకి చెప్పులు లేవని వేసుకోనరా, నా కాలు నా ఇష్టం. కాళ్ళు కాల్తాయని కాల్తాయిరా నా కాళ్ళు. నీకేంట్రా నొప్పి? నీకేంటి? ఒక అమ్మాయి మీద ట్రూ ఫీలింగ్స్ ఉంటే డైరెక్ట్గా వచ్చి ఫేస్ టు ఫేస్ వచ్చి చెప్పాలరా. ఇలా బీటింగ్ అరౌండ్ ద బుషెస్ చేయకూడదు. ఈరోజు ఇలాగైనా చెప్పాలి దీనికి. ఐ లవ్ యూ తారా. ఏమనట్లేదండి? నీ అంకమ్మ, నేను ఇంత ధైర్యంగా చెప్తే నువ్వు ఇప్పుడు పడుకున్నావంటే. తారా, ఐ లవ్ యూ తారా. బేసిక్గా అమ్మాయిలు ప్రేమిస్తే ఆ అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది. ఓ, కానీ అబ్బాయిలు ప్రేమిస్తే ఆ అమ్మాయికి తప్ప అందరికీ తెలుస్తుంది. పోనీలే, మా వాడు మొత్తానికి ఆ అమ్మాయికి తెలిసేలా చెప్పాడు. కరెక్టే, నువ్వు కంటిన్యూ కంటిన్యూ. నన్ను ఉద్దేశి వెళ్ళిపోయారుగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? అలా ఏం లేదు, ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. నీలాగా చూడు, చూపి. సో బ్యూటిఫుల్. హాయ్ హాయ్ తారా. ఏంటి వీడియో కాల్ చేశారు? ఏం లేదు, ఆది నీతో మాట్లాడతానంటే ఆదికి ఇస్తున్నా మాట్లాడు సార్. పుత్రా, ఇరికించేసావు కదరా బాబు. హాయ్ ఆది. హాయ్ తారా. హే ఆది, వాట్స్ గోయింగ్ ఆన్? ఎక్కడున్నారు? ఇక్కడే చెరువు దగ్గరకు వచ్చాము. అది నీకు మీ ఊరు గుర్తొచ్చినట్లుంది? చెరువు ఉన్నంత మాత్రాన ఊరైపోద్దా? ఊరంటే ఎలా ఉంటుంది తెలుసా? మా ఊర్లో నేను మా ఫ్రెండ్స్ ఎంత రచ్ చేసేవాళ్ళమో తెలుసా? చెప్తా వింటావా? ఒరే సోమలింగం, అయిపోయిందా? ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందిరా. ఈ నోట్తోనే ఏమైనా అన్నాడంటే అది జరిగిపోద్ది. అరే ఆదిగా, వాటర్ తెచ్చావా? తేలేదురా. ఇప్పుడు ఎలా రా? ఆకులు రా. దీనమ్మా, ఈరోజు కూడా ఆకులు తినా? మరి ఈ ఆకులే. సరే గాని, ఒరే సోమలింగం, ఈరోజు నా పెళ్లి చూపులు రా. నువ్వు మాట్లాడినా నాకు ఎదురు వచ్చినా నేను చంపేస్తాను రే. అరే ఈరోజు నా లవర్కి అలా చెప్పడానికి పోతున్నా, నా కొడుక ఏమైనా తేడా రావాలి, నాలి కొసేస్తాను నా కొడుకు నిన్ను. రే సోమలింగుడు, ఆడి పెళ్ళికి ఏమైనా ఈ లవ్కి ఏమైనా నిలువున పాసేస్తాను నా కొడక. అలాగే ఆది కూడా రిజల్ట్స్ గురించి ఏమైనా మాట్లాడామనుకో. అసలకి ఇవాళ ఆదివారం మస్తానగాడి మటన్ కొట్లు మేక తలకే ఉండదు, నీ తలకే ఉండదు నా కొడక. పొద్దు పొద్దునే సిగరెట్ తాగితే ఆ కిక్కే వేరప్పా. నాకెందుకో
ఈ నాన్న తన పెట్టందరా మావ ఇప్పుడే మా నాన్న కాల్ చేశాడరా రాడంటరా మావ నీ అబ్బా హ్యాపీ అమ్మో బాబు వాళ్ళ నాన్న అచ్చని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మామ నాకు అచ్చని బాత్రూమ్ అవుతుంది ఇప్పుడే వస్తానే పొద్దున్నే కదా వెళ్ళో మరి వాటర్ రే రాజుగారికి వాటర్ కావాలంట తీసుకెళ్తా ఒరే ఇప్పుడే కదా రాకలతో కడుక్కున్నాం మామ ఇందాక తిన్నాం చూడు కొంచెం మిగిలిపోయింది తినేసి వస్తా రాగు ఒరే ఒరే పెళ్లి చూపులు టైం అవుతారు అండిరా నీ అమ్మ వీళ్ళు ఎప్పుడు వస్తారేమో అగ్గిపెట్టిస్తావా అగ్గిపెట్టే ఎక్కడ ఉంది రాడీ 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 అరే సోమలింగం ఏట్రా బాబు నువ్వు రే ఎవరైనా చూసారా మామా నీ లవరాల రూము రైటా లెఫ్టా తీ బాబీ నీ లవర్ కదరా పట్టుకో నా చేతులు పెడుతున్నాడు నమస్తే ఏరా బాబాయ్ తెలసక్క బాగుందిరా థ్యాంక్స్ రా హీరోలా ఉన్నారా నువ్వు మా స్టార్ లక్క ఉన్నావు మామూలుగా ఎవడడిగడరా ఎవడడిగడరా నిన్ను ఎవడాడుకోకుండా చెప్పడమే మా ఆఫీస్ తగ్గేదిలా నాకెందుకో ఇది అయిపోద్దని పెట్టుందిరా అది అలా ఉండేది రచ్చంటే మామూలుగా ఉండదు మరి సరే నేను మన బిల్డింగ్ మీదకి వచ్చాక మాట్లాడతానే బాయ్ ఏంట్రా అది మన ఈశ్వరుని కొడుతున్నాడు రా అది ఇలా ఆగిలలేడు వీడికి ఎలా చెప్తే అవుతాడో అలానే చెప్తా చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోవడం శబ్దాలన్నీ నిశ్శబ్దం అయిపోవడం నా కళ్ళకి నీ కళ్ళు తప్ప ఏమీ కనిపించకపోవడం ఇవన్నీ ఒకే క్షణంలో జరిగిపోవడం నిజంగా నీ కళ్ళకి ఏమైనా చేయగల శక్తి ఉంది ఆ సంగతి నీకు కూడా తెలియదు కళ్ళారా నిన్నట్ట చూశాక కల్లోలమేదో రేగిపోదా తెల్లర్లు నాలోన ఓ చిన్న తుఫాను ఏదో తగ్గిపోదా
పిట్ట మనసే దొలిచావే ఓ పాల పిట్ట ఎటు నుంచో ఎగిరొచ్చి చిరునవ్వై కలిసావే ఇట్ట నిన్నే కడదాకా వదిలుండేదట్ట చావదు రాయాలంటే భాషే చాలదు దూరం ఉంటే ప్రాణం ఆగదు నీతో ఉంటే గాలే ఆడదు పిలుపు మధురమే తలపు మధురమే మునుపు ఎరుగనే వలపు వ్యసనమే మనసారా చెబుతున్నా కను చూపే విసిరేసి ఇట్ట మనసే దొలిచావే ఓ పాల పిట్ట ఎటు నుంచో ఎగిరొచ్చి చిరునవ్వై కలిసావే ఇట్ట నిన్నే కడదాకా వదిలుండేదట్ట తిప్పించుకోవడం బాగుందిలే అందంగా దొంగలే నీ నుంచి తప్పించుకోవడం నచ్చిందిలే మనసారా చెబుతున్నా కను చూపే విసిరేసి ఇట్ట మనసే దొలిచావే ఓ పాల పిట్ట ఎటు నుంచో ఎగిరొచ్చి చిరునవ్వై కలిసావే ఇట్ట నిన్నే కడదాకా వదులుండేదట్ట ఏంట్రానే రే ఈరోజు నైట్కి బస్ టికెట్ బుక్ చేస్తా నువ్వు వెళ్ళిపోరా ఏమైందిరా ఏ చెప్తావా నిలవా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందా ఏ నేను రానరా కిందైతే మా అమ్మనికి సపోర్ట్ చేస్తానా నేను ఇక్కడే మాట్లాడతా నీ ప్రాబ్లం ఏంట్రా నా ప్రాబ్లం ఏంటా 10 రోజులని పండగకని వచ్చావు అయిపోయిందా నీ పండగ అసలు బాబాయ్కి ఏమని చెప్పొచ్చారా నువ్వు అమీర్పేటలో ట్రైనింగ్ తీసుకుంటానని చెప్పి నువ్వు ఇక్కడ చేసేది ఏంట్రా ఎన్ని రోజులు రా ఖాళీగా ఉంటావు జాబ్ చూసుకోవా అన్న రెస్పాన్సిబిలిటీ లేదా అన్నా అన్న సాయి నువ్వు ఆగరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో నేను మొత్తం చూస్తూనే ఉన్నాను రా ఇట్లయితే బ్యాంక్ మేనేజర్ కాదు కదా బ్యాంక్ గుమస్తా కూడా పనికిరావు ఆ సుమన్ చూసి నేర్చుకోరా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది 50,000 జీతం రా ఈశ్వర్ గాడు వాడు ఆల్రెడీ జాబ్ ట్రయల్స్ చేస్తున్నాడు మన సాయిగాడు రా వాళ్ళ డాడీ క్యాటరింగ్ బిజినెస్ చూసుకోవట్లే నువ్వేం చేస్తున్నావు రా నెక్స్ట్ ఏంటి అని టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు కదరా అది నువ్వు ఆగు చరణ్ గారు ఆదికంటూ లైఫ్లో ఒక గోల్ ఉంది తను ఆల్రెడీ 2 టైమ్స్ చాలా కష్టపడ్డాడు ఎందుకండి ఊరికే వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తారు మీరందరూ సెటిల్ అయ్యారు మరి వాడు అన్న నా స్ట్రీమ్ వేరే ఆది స్ట్రీమ్ వేరే డోంట్ కంపేర్ మీ అండ్ ఆది కొంచెం టైం ఇవ్వన్నా
ఐమ్ షూర్ నాకంటే మంచిగా మంచిగా సెటిల్ అవుతాడు. అందరూ బాగా అడ్వైస్ ఇస్తున్నారుగా అన్నా. ఇట్స్ ఓకే. ఏం అవ్వలేరా? నన్ను వదిలేనరా. అరే కొంచెం టైం ఇవ్వండి. సరే పదా వెళ్ళండిరా. తారా 1 మినిట్ తారా. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే టెర్రస్ మీద. ఇందాక 1 మినిట్ అన్నావుగా, అది అయిపోయి చాలాసేపు అయిందని చెప్దామని. నాకు నేను చూడాలని ఉంటారా? నేను ఆల్రెడీ బాల్కనీలోనే ఉన్నాను, రా. ఒక్క నిమిషం. ఇంకా కోపం తగ్గలేదా? కొంచెం. అన్నది మీ అన్నయ్యగా ఎందుకంత కోపం? నా కోపం మా అన్నయ్య మీద కాస్తారా? నా మీద నాకే. ఈసారి నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. అలా ఎలా? తారా నీకు ఆల్ ది బెస్ట్ చెప్తుంది కాబట్టి. చూద్దాం తారా. సినిమాకి వెళ్దాం మనం. మార్నింగ్ మీ అన్నయ్య చూపించిన సినిమా సరిపోలేదా? ఒక మంచి లవ్ సినిమాకి వెళ్దాం. ఇట్స్ ఆల్రెడీ 11, వెళ్ళి పడుకో, రేపు మార్నింగ్ నీకు ఒకటి చెప్తా. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక అబ్బాయికి అదే ఆది కోసం సారీ కట్టుకున్నాను. ఇవాళ తనకు నచ్చిన సారీలో తను నాకు నచ్చాడని చెప్పడానికి వెళ్తున్నాను. ఐఎమ్ లిటిల్ నర్వస్ తను ఎలా రియాక్ట్ అవుతాడా అని. అట్ ద సేమ్ టైం ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు. ఆది, టెరస్ పైకి వస్తే నీకు విషయం చెప్పాలి. వస్తున్నా. శారీ బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడ కొన్నావు? నేను కొనలేదు, అభి నడితే ఇచ్చింది. అవునా? ఎక్కడ కొనిందో కనుక్కొని చెప్తావా? ఏ, అంత బాగా నచ్చిందా? ఎవరికి గిఫ్ట్ ఇద్దామని? నక్షత్రాన్ని మా మరదలుందిలే, ఈ శారీ నీకంటే తనకే బాగుంటుంది. అయినా తను పుట్టగానే మాదిగాడికి ఇచ్చి పెళ్లి చేయాలని మా బాబాయ్ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. ఈ ఇయర్లో వాడికి జాబ్ వచ్చేస్తే ఏదో ఒక మంచి ముహూర్తం చూసుకొని మా బాబాయ్ వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. తారా, ఏదో అర్జెంటుగా చెప్పాలన్నా? నాకు వీసా వచ్చింది, నేను ఈ వీక్లో యుఎస్ వెళ్ళిపోతున్నాను. అది చెప్పడానికి నా పిలిచావు? ఎందుకన్నా ఆదిగడ పైన ఊరికే ఫైర్ అవుతూ ఉంటావు? రేయ్, వాడు బాగుండాలనే కదరా. ఆది తారా జోడి కూడా చాలా బాగుంటుందన్నా, కానీ అమ్మ యుఎస్ వెళ్ళిపోతుంది, అది బాధ. రేయ్, నా లవ్ అప్పుడు నాకెవరు సపోర్ట్ చేయలేదురా. నా తమ్ముడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదనే నేను ఇదంతా చేశా. ఏంటి, స్టోరీలో విలన్ వీడేనా? మన అనుకున్న వాళ్ళకంటే మించిన శత్రువులు ఉండరు కదా భయ్యా. కరెక్టే. అయినా ఏ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి లైఫ్ లో ఇంకో అమ్మాయి ఉందంటే తట్టుకోలేదన్నా, చాలా కష్టం. ఏ, అఖిల్ హస్ మెసేజ్డ్. అఖిల్ ఎవరు? అఖిల్ చెప్పలేదా నా బెస్ట్ ఫ్రెండ్ అని? లేదు. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ ఉంటాడు, దుబాయ్ వెళ్ళి ఇంకా హ్యాండ్సమ్ అయ్యాడు. సి, ఫోటో చూడు, ఫోటో చూడు ఒకసారి. బాగుంది. హిస్ డూయింగ్ ఎ ఫేస్ టైమ్ కాల్. మై హెయిర్ ఇస్ ఫైన్, చూడు. ఆల్ ఓకే? బాగానే ఉంది. ఐల్ జస్ట్ బి బ్యాక్. హాయ్, వాట్స్ అప్? హాయ్ సుమా, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, ఇట్స్ బీన్ ఎ వైల్. Yeah, long time. Hey, are you busy? No, I was just chilling on the terrace here with my friend. How is your life? And how is your work? Yeah, I know. Oh my God, you tell me about it. Hey, just reach office. I'll call you back. Take care, bye. Yeah, bye. Yeah, bye, bye, bye. Manam friends, na? Huh? What? Nothing. What? Em ledu. Bye. Ishwar.
రా ఇక్కడికి. ఏంటే ఏంటే అన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవు, ఏమైంది? నువ్వెన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంటే అర్థం ఏంటి? మాట్లాడే మూడ్ లేదని ఎందుకు ఊరికే కాల్ చేసి విసిగిస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? హైదరాబాద్కి రావడం, వీడిని కలవడం, ఈ మెమరీస్ అన్నీ క్రియేట్ చేసుకోవడం లైఫ్లో బిగ్గెస్ట్ రిగ్రెట్ చే. ఐఎమ్ లీవింగ్ హైదరాబాద్. అరే వాడికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయినా ఇవ్వవే. ఇంత క్లియర్గా తెలిసాక కూడా మళ్ళీ వాడి పక్కనే మాట్లాడతావేంటి? తారా, నువ్వు ఆదిని మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావేమోనే. ఆదిని ఆల్రెడీ బ్లాక్ చేశాను, ఇంకోసారి నువ్వు ఆది పేరెత్తి కాల్ చేసావంటే నిన్ను కూడా బ్లాక్ చేసేస్తా చెప్తున్నా. తారా, డైరెక్ట్గా వెళ్ళి వాడితో మాట్లాడి క్లియర్ చేసుకో. ఒక్క నిమిషం ఆగు, ఆదితో మాట్లాడడానికి వెళ్తున్నావా? అవును చరణ్ గారు. వాడు నక్షత్రంతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు, అదే చెప్పాను కదా ఆదిగాడు కాబోయే పిల్లమని. నువ్వు యూఎస్ఏ వెళ్తున్నావు అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఇంకా అన్నేం డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు మళ్ళీ నిన్ను ఆదిగాడిని చూస్తే నక్షత్రం ఏదో తప్పుగా అనుకుంటుంది. డిస్టర్బ్? ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రే అన్నయ్య, ఎవర్రా? ఎవరు లేరురా, నువ్వు మాట్లాడేసుకో. అభి? అభి లేదు. హే, వై యూ ప్యాకింగ్? ఐమ్ లీవింగ్ టు బెంగళూరు, తర్వాత యుఎస్. ఎందుకు సడన్గా? ఆది చెప్పలేదా? చెప్పలేదు. వాట్ హ్యాపెండ్? నథింగ్. యు అండ్ ఆది ఫాట్ ఆర్ సంథింగ్? పూర్ ఆదియా, హీస్ వెరీ ఎమోషనల్. వాడి గురించి నీకు తెలీదు. స్టాప్ డిఫెండింగ్ హిమ్. వాడి గురించి నాకు కాదు, నీకు తెలియదు. వాట్? తారా, కెన్ యూ జస్ట్ రిలాక్స్ అండ్ టెల్ మీ వాట్ హ్యాపెండ్? ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం, మూడ్, ఓపిక ఇవేవి నాకు లేవు. నువ్వు బయలుదేరితే నేను ప్యాక్ చేసుకుంటా. థ్యాంక్స్. సుమా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నవ్వడం చాలాసార్లు చూసా అది. ఐ కాంట్ సీ యూ క్రై లైక్ దిస్. యు మూవ్ ఆన్ అది ప్లీజ్. యు నో ఐమ్ దేర్ ఫర్ యు రైట్. నువ్వేదో చెప్పాలి అంటుంటే ఆరాట పడుతూ వచ్చానులే. ఈలోపే చూడొద్దు, రావద్దు, కలవద్దు అంటే ఏమవ్వాలి? నాకు తెలియలేదే చేసిన తప్పేంటో, చెబితే దిద్దుకుంటా నా పొరపాటేంటో. అర్థమవ్వకే అడుగుతున్న కనులలో తడితో
మన సారా చెబుతున్నా మనసంతా నింపేసి ఇట్ట నిన్నే ఊపిరిలో కలిపేశానిట్ట నీదారే నీదంటూ నా నుంచి విడిపోతే ఇట్ట నేనే బ్రతికున్నా అది బ్రతికున్నట్ట. ఈ విషయం తెలిస్తే మీ కాందా నిజ్జత పోతుందిరా. తారా వెళ్ళిపోతుందంటే తట్టుకోలేకపోతున్నామా? మామ ఒక్కటి గుర్తుపెట్టుకో, మన మనసులో ఉన్న మనిషి మన కళ్ళ ముందున్నప్పుడు వాళ్ళ జ్ఞాపకాలతో బతకూడదురా. కన్ఫ్యూజన్లో ఉన్నా. దేనికిరా కన్ఫ్యూజన్? ఒక విషయం చెప్పాది, మనం లవ్ చేస్తున్నామా లేదా మన లైఫ్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నామారా? అరే మన నచ్చిన అమ్మాయిని ప్రేమిస్తాం, వాళ్ళు వదిలేశాక వాళ్ళ మెమరీస్లో సిగరెట్టు మందు తాగుతాం, ఫ్రెండ్స్ని కూడా దూరం చేసుకుంటాం, పేరెంట్స్ని కూడా వదిలేస్తాం. ఇది కరెక్టారా? అరే మీ ఏజ్లో లవ్ అనేది పార్ట్ అవ్వాలి, కానీ లవ్వే లైఫ్లో ఫీల్ అయిపోతున్నారు మీరు. మీనాక్షి నన్ను వదిలేసి యూఎస్ వెళ్ళినప్పుడు నేను బ్రతకలేను అనుకున్నానురా, కానీ ఇప్పుడు నేను బ్రతకట్లే. ఆలోచించుకో, నీ టైం నీ ఎఫర్ట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. రేనయ్యా ఒకటి మాత్రం నిజంరా, తారా నా లైఫ్లోకి వచ్చాక నా కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పెరిగింది, కానీ ఎప్పుడు తగినట్టు అనిపించలేదురా. నాకు నమ్మకం వచ్చింది, తను నా పక్కనుంటే నా సక్సెస్ని ఇంకా ఫాస్ట్గా అచీవ్ అవుతానని నాకు ఇంకా నమ్మకం పెరిగిపోయింది. నాకు అర్థమైందిరా, నా టైం నా ఎఫర్ట్స్కి తను వర్త్డే అని. థ్యాంక్స్ రా నా కన్ఫ్యూజన్కు క్లారిటీ ఇచ్చినందుకు. ఇంకా లేట్ చేయను, రేపే తన కైలోవి చెప్పేస్తా. ఐ లవ్ యూ తారా. ఇది మూడోసారి నువ్వు చెప్పడం, కానీ ఒక్కసారైనా నిజమైతే బాగుండు. మూడోసారి ఏంటి? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడం. అర్థమైంది తారా, అన్నీ తెలిసినా ఏం తెలియనట్టు భలే నటించావు. థ్యాంక్స్, నన్ను పెద్ద అధవం చేసావు. అయినా ఇప్పుడు నీ లైఫ్లో ఇంకొకరు ఉన్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తే ఏంటి, నువ్వైతే అది అబద్ధమని చెప్పట్లేదుగా. తారా నువ్వు కాలుకేస్తే వేలుకేయడం, వేలుకేస్తే కాలుకేయడం, ఇలా అయితే నీతో నేను మాట్లాడలేను తారా. అయితే మాట్లాడకు, బాయ్. నీకెవరు చెప్పారో ఏం చెప్పారో నాకైతే తెలీదు, ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ. ఇప్పటికీ నమ్మకం రాకపోతే నేనేం చేయలేను. ఐ లవ్ యూ అది. నీకు తెలుసా ఇప్పుడు ఇండియా వదిలి యుఎస్ వెళ్తే ఎలా ఉంటానో? నీతో నేనుంటే చాలా హ్యాపీగా ఉంటాను. అది ఎప్పుడు చూసినా మొబైల్ పట్టుకొని ఫొటోస్ తీస్తూ మెమరీస్ మెమరీస్ అంటూ ఉంటాను కదా, ఇవన్నీ ఎవరి మెమరీస్? చూడు ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా అది? నేను నిన్ను వదిలేసి ఉండలేను తారా. కానీ తప్పదు, మా పేరెంట్స్కి నేను యుఎస్లో సెటిల్ అవ్వడం ఇష్టం, వాళ్ళకి నచ్చకుండా నేనే పని చేయలేను. మీ పేరెంట్స్కి కూడా నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలనుంది, నువ్వు హ్యాపీగా ఉంటే చూడాలనుంది. ఇప్పుడే ప్రేమిస్తున్నానని చెప్పి అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి తారా? ఎక్కడ అంతర్వేది, ఎక్కడ బెంగళూరు, ఎక్కడ నువ్వు, ఎక్కడ నేను, ఏదో ఇలా డెస్టినీలో
హైదరాబాద్ రావడం ఏంటి, నేను ఇష్టపడడం ఏంటి, అది ఎక్స్ప్రెస్ చేస్తే వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి. ఐ హ్యావ్ టు లీవ్ అది. అయినా డెస్టినీ అని నువ్వే అంటున్నావుగా. ఇఫ్ వీఆర్ మెంట్ టు బి టుగెదర్ వి డెఫినెట్లీ విల్ బి. ఏమైందక్క? ఏం జరగలేదు అభి. ఏమైందిరా? ఏమైంది? ఆగక్క, నువ్వు ఆదిని వదిలిపెట్టి వెళ్ళావంటే నేను కట్టేసుకుంటా. ఎక్కడ దొరుకుతాడక్క ఇంతలా ప్రేమించేవాడు? నీకోసం కింద నుంచి మొత్తం వెతుక్కుండొచ్చా బావా. ఏ అది, నేను ఇంటికి వెళ్ళిపోతానరా. నువ్వేమన్నా అమ్మాయి కోసం వచ్చావారా? అమ్మాయి వెళ్ళిపోతా వెళ్ళిపోవడానికి? అదే కదా, ఇక్కడే ఉంటే ఏం ప్రయోజనం లేకుండా అయిపోతుందిరా. కాదు, నీ కోచింగ్ కూడా స్టార్ట్ అయింది, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? నీ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కదరా. ఎగ్జాక్ట్లీ, కోచింగ్కే కాన్సన్ట్రేట్ చేయలేకపోతుందా? ఇక్కడే ఉంటే ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వలేను. లవ్లో పడడం ఈజీగానే ఉంది, కానీ లవ్లో ఉండడం ఏంట్రా ఇంత కష్టంగా ఉంది. అది లెట్ మీ టెల్ యూ సంథింగ్, ఈ లవ్ అనేది అది ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరితో మొదలవుతుందో ఎవరికి తెలీదు. అదే తెలిస్తే ఇన్ని బ్రేకప్లు ఎందుకు అవుతాయి బావా? ప్రతి లవ్ స్టోరీ సక్సెస్ అవుతుంది. దట్స్ వాట్. అరే, నువ్వు లవ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు అంటున్నావు, మరి ఫ్రెండ్షిప్కి వాల్యూ వచ్చి ఇక్కడ ఉండలేవారా? తారా నా మనసులో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటారా? తారా ఈ టెర్రస్, మీతో స్పెండ్ చేసిన ఈ టైం ఎప్పుడూ మంచి మెమరీలా ఉంటుంది. ఇక్కడే ఉంటే ఈ మెమరీ ఎక్కడ బ్యాడ్ మెమరీలా మారిపోతుందని భయంగా ఉందిరా. ఇప్పుడు చెప్పండి, ఉండనా లేదా వెళ్ళిపోనా? అది బాసు జరిగింది. మంచిగా చెప్పావు, కానీ అలా చోర్లో కలిసి ఉంటే ఇంకా బాగుండేది భయ్యా. కొన్ని జీవితాలు అంతే భయ్యా, కోరుకున్న చేతికి అందినట్టు ఎందుకు దూరం అయిపోతాయి. మనకా ప్రాబ్లం లేదు, మనకి ఏది కానీ ఉండదు. ఇప్పుడు ఎందుకు లేదు? వదిన, విన్నీ ఇక్కడే ఉన్నాడు, అడుగుతాగు. విన్నీ, డాడీ డ్రోన్ అంటే నువ్వు ఏమైనా చూసావా? అది ఏంట్రా? ఇప్పుడు అన్నకేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేయాలి. విన్నీ గారు ఇక్కడే ఉన్నాడు, తీసుకొస్తున్నా. నిన్న నాన్న వచ్చారా? అవునరా. అమ్మా, ఏం చూస్తున్నారా? డ్రోన్ ఎగేసాను, ఎటో పోయింది. పోయిందా? పోవటమేం రా, టాయ్ ఆడుకోటానికి. దాని ప్రైస్ ఎంతో తెలుసా నీకు? నాన్నకు చెప్పొద్దన్నా ప్లీజ్, నన్ను కొడతారన్నా ప్లీజ్. నువ్వు బాధపడకు, డ్రోన్కి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ హోమ్ బటన్ నొక్కితే మనం ఎక్కడి నుంచి అయితే ఎగరేసాం మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది. సరేనా? ఓకేనా. ఇదేంటి, మా విన్నీ బాబు సిగ్నల్ అందినట్టుంది, మళ్ళీ నేను గాల్లో లేపడం ట్రై చేస్తున్నాడు. అవునా? సరేలే, వెళ్తున్నా బాయ్. సరే, కుదిరితే మళ్ళీ కలుద్దాం. నువ్వు నన్ను మళ్ళీ కలవాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. సరే, చూద్దాం. లవ్, ప్రేమలో ఉండి విడిపోతే ఉండే ఆ బాధ ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఇలా విడిపోయిన ప్రేమికులు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కలుస్తారు. Ah.
నెంబరేగా ఇస్తా అదే ఎప్పుడు నాకు నచ్చినప్పుడు నీకు ఎప్పుడు నచ్చుతుంది అరే అసలు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరేంటి ఏమైపోయారు వీళ్ళందరూ అందరూ బాగున్నారు కదరా ఆ శానప్పగాడు ఏం చేస్తున్నాడు రా అక్కడ అవునరా చెప్తూ మర్చిపోయాను నీకు బయట బారిన పడ్డాడు రా కింద అవును ఆడింటికా ఆడింటికి అట్టా ఎడం చేతి పక్కెళ్ళి ఇట్టా కుడి చేతి పక్కెళ్ళి అట్టా ముందుకెళ్ళిపోతే అక్కడ ఉంటుంది ఆడిల్లు అర్థమైంది కదా నీకు నువ్వు ఫోన్లో మాట్లాడితేనేగా వాడికి అర్థం కావడానికి రే ఆ విషయంలో మనం అస్సలే మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు అర్థమైందా లైన్లో ఉండరా రే నువ్వు అక్కడ లైన్లో ఉండు ఏమ్మా అది బాగున్నావా బాగున్నానన్నా జేబులో ఐస్ పిక్లు వేసుకుంటూ మానేసావా వేసుకుంటున్నావా అది అప్పుడన్నా ఓకే జాగ్రత్త ఓకే అన్న రే లైన్లో ఉన్నావా అదే అటుపక్క అటుపక్క ఓరి ప్రవీణ సూర్యుడి చుట్టూ భూమిలా నేను ఇప్పుడు వీడి చుట్టూ తిరుగుతున్నానేంటి నన్ను గుర్తుపెట్టాడా ఇదిగో భయ్యా నీలాంటి 3 సంవత్సరాల ముందు నేను ఒకరిని కలిశాను నాలాంటి కాదు నన్నే చూసా అవునా అలా ఎలా మావన్నీ నన్ను 1 లక్షలు పెట్టి అమ్మేస్తే మీ బిల్డింగ్ పెంట్ హౌస్ ఉండే ప్రవీణ్ కొన్నాడు నన్ను అలా వచ్చే అక్కడికి నిన్ను కలవాలంటే ఇంకో జన్మెత్తాలన్నా లోలో 100 అంటావన్నా అన్నీ పట్టించుకుంటే ఎలా డెస్టినీ వాళ్ళిద్దరిని కలిపిద్ది అనుకుంటే మన ఇద్దరిని కలిపిందా ఏదేమైనా కొంచెం బాధగా ఉందయ్యా ఎందుకు వాళ్ళిద్దరు కలవనందుగా నిన్ను 1 లక్షలో కొన్నందుకు అరే బిల్డింగ్ ఎక్కువ మాట్లాడితే నీకు వెల్డింగే డెస్టినీ అంటే గుర్తొచ్చింది ఎందుకే ఆదిగడ ఎలా ఉన్నాడు అంటే తార వెళ్ళిపోయాక ఆదిగడ ఎక్కడ ఉండిపోయా లేదు బ్యాంక్ జాబ్లో జాయిన్ అయ్యాడు మొత్తానికి మా వాడు ప్రయోజకుడు అయ్యాడు ఈ రోజు వాళ్ళ అన్న ఎంగేజ్మెంట్ ఉంటేను వచ్చాడు సూపర్ మరి తారా ఏమో ఆ అమ్మాయి సంగతి నాకు తెలియదు ఎక్కడుందో ఏం చేస్తుందో హే అది ఇందాక చరణ్ అన్న ఎంగేజ్మెంట్ ఏ టైంకి అని చెప్పావు 10 గంటలకే ఓ 10కా ఇంకా చాలా టైం ఉంది ఆ ఎదవేడి వీరో టాకింగ్ టీచర్ వీరో బ్రేక్ అదేంటి 2 మంత్స్ బ్యాక్ చాలా పెద్ద గొడవ అయింది వీర్ నాట్ టాకింగ్ సిన్స్ దెన్ అసలు నేను ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏమైంది ఏమో నాకు తెలీదు జస్ట్ డోంట్ ఆస్క్ మీ నో సుమా ఈ డ్రెస్లో చాలా బాగున్నావు థ్యాంక్స్ వాట్ ఆర్ యు డూయింగ్ ఆన్ టాప్ ఏం లేదు థింకింగ్ అబౌట్ తారా తొందరగా వెళ్ళిపోదాం కమ్ ఆన్ ఇట్స్ బీన్ 3 ఇయర్స్ రా ఆది ఎక్కడ దేర్ రే ఆది అక్కడేం చేస్తున్నారా చెట్లు చెట్లు నాటుతున్నాను రా రే నాటిన చాలు కానీ నాటకాలు చేయకుండా కిందికి రా వస్తున్నానన్నా మీరు పదండి ఏరా నీతో పాటు మీడు కూడా పెళ్లికి వచ్చినట్టుందిగా అవునన్నా చేసేద్దామా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని వచ్చారండి మరి ఆది సుమా పరిస్థితి ఏంటో ఇది ఫ్లాష్ బ్యాక్ కాదురా నాకు లైవ్ టెలికాస్టే కామ్గా చూడు What is this? Suma? What the hell is this? Leave this? How can I do this? How can I do this to me? How could you do this to Adi?
సుమా తారా ఆది గురించి నీకు తెలీదా అండ్ యూ హీస్ బీన్ వెయిటింగ్ ద లాస్ట్ 3 years ఫర్ యూ యూ డోంట్ నో దాట్ సుమా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ చెప్పేది నువ్వు ఇప్పుడు ఇప్పుడు చెప్పడం ఏంటి ఇప్పుడు చెప్పడం ఏంటి రే దరిద్రుడా నీకు ఎందుకు చేయాలనిపించింది వాడికి అట్లా అంత తమ్ముల్లో చూసుకున్నాను కదరా ఎలా చేయాలనిపించిందా నీకు అన్నా వీడితో ఏంటి డిస్కషన్ నేను చెప్పేది వింటావా మా ఇద్దరికి పెళ్ళే ఈ ఎమోషన్లో నేను చెప్పలేను కానీ గంట నుంచి ఆపుకుంటున్నా వెళ్ళొచ్చు చెప్తా సుమా అది ఎక్కడ జస్ట్ డోంట్ టాక్ సుమా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ జస్ట్ షట్ అప్ యు థింక్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఈశ్వర్ ఎక్కడ వచ్చాడు పోసుకోడానికి వెళ్ళాడు వచ్చాడా అమ్మయ్యా నా ప్లాన్ సక్సెస్ అయిందన్నమాట నీ ప్లాన్ ఇదంతా నీ ప్లానా అరే మళ్ళీ యు డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అరే ఎందుకు అంత గరమైతున్నా చెప్పేది నీ యు వాంట్ హర్ అండ్ ఈశ్వర్ టు గెట్ మ్యారీడ్ సో దట్ యు కెన్ గెట్ మ్యారీడ్ టు ఆదియా మా సుమా ఆగు ఏంటి చెప్పు ఆగు నేను చెప్పేది చెప్పు ఇప్పుడు వాట్ మాకు పెళ్ళే కానీ మా ఇద్దరికి పెళ్లి కాదు వాట్ నేను చేసుకునే అమ్మాయి అది చేసుకునే అబ్బాయి ఇద్దరు అన్న చెల్లెళ్ళు మీ అదృష్టం బాగుండో మా టైం బాగుండో వాళ్ళ బావు మా ఇద్దరికి ఒకటే ముగ్గురుతాన్న ఒకటే మండపంలో పెళ్లి పెడుతుంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చి మీ దగ్గర ఇరికిపోయాం ఇది అర్థం చేసుకోలేక మీరు అపార్థం చేసుకుంటున్నారు నా పంచలో సోది అప్పటి నుండి ఇది చెప్పడానికే ట్రై చేస్తున్నా సుమా ఓకేనా అది ఎక్కడ మాట్లాడతాను నేను ఇంట్రెస్ట్ లేదు కొడతాను చెప్తున్నా నీకంత సీన్ లేదు ఇలానే మాట్లాడుంటావు అందుకే మీ బ్యాంక్ వాళ్ళు ఏ మారుమూల గ్రామంలోనో పోస్టింగ్ ఇచ్చుంటారు పెళ్లి కొడుకు నచ్చలేదా లేదు ఇంకెవరన్నా నచ్చారా లేదు నాకు నేను చెప్పింది నువ్వు నా దగ్గరకు రావడానికి లేట్ చేసావు అనట్లా మరి తిరిగి మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి రావడానికి లేట్ చేసావు అంటున్నా అర్థం కావట్లేదు రింగ్ బాగుంది నా ఎంగేజ్మెంట్ రింగ్ పర్లేదు పెళ్లి కాలేదు కదా నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయిని మోసం చేయలేను నక్షత్ర నక్షత్రనా ఎ బ్యూటిఫుల్ స్టార్ అబి ఏంటిది గిఫ్ట్ ఏంటిది ఇంత చిన్నగా ఉంది నీ నాలుగేళ్ల నక్షత్ర కోసం నక్షత్రకు నాలుగేళ్ళ నీకెలా తెలుసు అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చావు మా అన్నయ్య ఎంగేజ్మెంట్కి మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ ఎవరితో తెలీదు మీనాక్షి మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ మీనాక్షితోనే అవునా అవును మా ఉన్న ఎందుకో తెలిసావు నేను యుఎస్ వెళ్తా అన్నప్పుడు నన్ను ఉండిపో ఆగిపో అనకుండా వెళ్ళిపో అన్నాడు అదే అప్పుడే నాకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి ఉంటే బ్రేకప్ అయ్యేది కాదు చూడడానికి మావాడు తింగిరోడే కానీ చాలా మంచివాడు నీకు తనకి పరిచయం ఎలా ఇంత పెద్ద ఇండియాలో ఎక్కడ బెంగళూరు ఎక్కడ అంతర్వేది ఇక్కడ హైదరాబాద్లో మనిద్దరం కలవలేదా ప్రేమించుకోలేదా అలానే
అంత చిన్న కాలిఫోర్నియాలో ఉన్న ఒక్క యూనివర్సిటీలో నేను మీనాక్షి కలిసామంటే అంత ఆశ్చర్యం ఎందుకు? అదొకే నక్షత్రకి నాలుగేళ్ళ నీకెలా తెలిసింది? మీ అన్నయ్య మీనాక్షిని మిస్ అవుతున్నాడంటేను నంబర్ ఇచ్చాను. వాళ్ళు అలా చాట్ చేసుకుంటూ పెళ్లి వరకు తీసుకొచ్చారు. నా మంచిదనం తట్టుకోలేక మీ అన్నయ్య నక్షత్రకు నాలుగేళ్ళని చెప్పేశాడు. పెళ్ళి ఎందుకు వద్దన్నా? ఏ నీకు తెలీదా? చెప్పావా? చెప్పాలా? కొన్ని కొన్ని విషయాలు చెప్తేనే అందం. సరే, లవ్ యు. ఐ లవ్ యు. ఐ కాంట్ హియర్. ఐ లవ్ యు. ఏంటి, నాకు ఫీల్ రావట్లేదు. తీసేది. మనం పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం, కానీ ఒక కండిషన్. ఏంటి? ఇక్కడే చేసుకుందాం, ఇప్పుడే, మన సాటిస్ఫాక్షన్ కోసం. తర్వాత అందరి ముందు ధూమ్ధామ్గా వేసుకుందాం. ఎలా? అలా. అమ్మయ్యా, మొత్తానికి కలిసిపోయారు. అందరూ ఇలా కలిసిపోవడం చూస్తుంటే ఫుల్ మిల్తున్న ఫీలింగ్ వచ్చింది భయ్యా. అందుకనే ముందే చెప్పా, రీసెంట్గా నాకు నచ్చిన బెస్ట్ లవ్ స్టోరీ ఇదే అని. యువర్స్ లవింగ్లీ టెర్రస్. ఇంకో ప్రేమ కథ వెయిట్ చేస్తుంది, కలుద్దాం. ప్రియాతి ప్రియమైన టెర్రస్ ప్రేమికులందరికీ ఈ టెర్రస్ ప్రేమ కథ అంకితం. ప్రేమతో మీ టెర్రస్.